नमस्ते फ्रेंड्स, वेलकम टू माय चैनल। वीडियो लो बीरकाय पप्पुनी एला प्रिपेर चेसुकोवालो चूद्दामंडि। दानि कोसम मुंदुगा ओक कप्पु कंदिपप्पुनि रेंडु मूडु सार्लु शुभ्रंगा कडुकोनि ओक गंट सेपु नानबेट्टुकुन्नानंडि। ఒకవేళ మీకు టైం లేకపోతే అప్పటికప్పుడైనా ప్రిపేర్ చేసేసుకోవచ్చు। నానబెట్టుకుంటే ఏంటంటే మనకు పప్పు అనేది త్వరగా ఉడికిపోతుంది। తర్వాత ఒక చిన్న బీరకాయని పై చిక్కు తీసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నానండి। అలానే ఒక రెండు చిన్న టమాటాలు కట్ చేసుకున్నాను। ఒక చిన్న ఆనియన్ ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నాను। ఒక రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి। ఈ బీరకాయ పప్పులోకి బీరకాయ అనేది మీరు తీసుకున్న పప్పు క్వాంటిటీని బట్టి వేసుకోండి। ఈ ముక్కలన్నింటిని పప్పులోకి వేసుకోవాలి। ఈ విధంగా మనం కట్ చేసుకున్న ముక్కలన్నింటిని పప్పులోకి వేసుకున్నాక ఒక రెండు రెమ్మల చింతపండుని కూడా వేసుకోండి। అలానే 1/2 స్పూన్ పసుపు, టేస్ట్ కు సరిపడా salt, ఒక 2 స్పూన్ల కారాన్ని వేసుకోండి। తర్వాత గరిటతో ఈ విధంగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 4 నుంచి 5 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి। ఒక 4 విజిల్స్ తర్వాత కుక్కర్ లోని ప్రెజర్ అంతా పోయాక మూత తీసి చూస్తే చూడండి, మనకు పప్పు అనేది చక్కగా ఉడికిపోయింది। ఈ విధంగా ఉడికిన పప్పుని పప్పు గుత్తితో కచ్చాబచ్చాగా మెదుపుకోవాలి। మరీ మెత్తగా మెదుపుకుంటే టేస్ట్ అనేది అంత బాగోదండి। పప్పు అనేది ఎప్పుడైనా కచ్చాబచ్చాగానే మెదుపుకోవాలి। మరీ మెత్తగా మెదుపుకుంటే పప్పు టేస్ట్ అనేది అంత బాగోదండి। మనం ఏ పప్పు చేసుకున్నా కూడా ఈ విధంగా కచ్చాబచ్చాగా మెదుపుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। ఈ విధంగా మెదుపుకున్న పప్పుని పక్కన పెట్టేసుకొని తాలింపును ప్రిపేర్ చేసుకుందామండి। తాలింపు కోసం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన బాండీ పెట్టుకోవాలి। బాండీలో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని వేసుకోవాలి। ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ తాలింపు గింజలు వేసుకొని అవి చిటపటమన్నాక ఒక 4 వెల్లుల్లిని ఈ విధంగా తలగొట్టుకొని వేసుకోవాలి। ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక ఎండుమిర్చిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। అలానే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని పోపు అనేది ఎర్రగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి। పప్పులోకి తాలింపు అనేది ఈ విధంగా ఎర్రగా వేగాలండి। ఈ విధంగా ఎర్రగా వేగాక ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి। కరివేపాకు కూడా వేగాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పును ఈ పోపులో వేసుకొని గరిటతో కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకున్నాక కొద్దిగా కొత్తిమీరను చేతితో తుంచుకొని వేసుకొని కలుపుకోవాలి। అంతేనండి, ఎంతో టేస్టీగా బీరకాయ పప్పు మనకు రెడీ అయిపోయింది। టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి। అలానే మనం ఎప్పుడు బీరకాయ కర్రీ, బీరకాయ మసాలా కర్రీ చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా పప్పు బీరకాయ కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది। ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది। ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। మరిన్ని టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం ప్రసన్న హోమ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।